अथ अष्ट सप्तपञ्चाशसर्ग राम वृत्तान्तश्रवणं श्लोकाद्भष्टस्वरमपि श्रुत्वा ते हरियुधुप श्रद्धदुर्नैव तद्वाक्यं कर्मण तस्य शङ्कित तमुड़ ओक मरण वारत विनी संपाति पापम गद्गद स्वर तो अंदर आये सर माटना కానీ అంత పెద్ద రాబందు మాట్లాడేటప్పటికీ వీళ్ళెవరికీ కూడా దాని మీద నమ్మకం కలగల మన దాని యొక్క ఏం పని చేస్తుందనేది కొంచెం డౌట్ వచ్చింది వాళ్ళందరికీ. తే ప్రాయం ఉపావిష్టాస్తు దృష్ట్వా గృధ్రం ప్లవంగమా చక్రుర్బుద్ధిం తదారౌద్రం సర్వాన్నో భక్షయిష్యతి. వాళ్ళు ఈ రాబందు మన తినేస్తుందేమో అనేటటువంటి ఆలోచన వచ్చి కోపడి దానికి భయపడ్డారు. సర్వథా ప్రాయం ఆశీవాన్ ఎదినో భక్షయిష్యతి కృత్వా కృత్యా భవిష్యామ క్షిప్రం సిద్ధిమితోగత యతాం బుద్ధిం తతశ్చక్రు సర్వేతి వానరర్షభ. తర్వాత మళ్ళీ వాళ్ళకి వచ్చింది, ఎలాగే మనం ఆత్మహత్య కూర్చున్నాం ప్రయోపేషణం చేస్తున్నాం, అది తినేస్తే మనకి కొంచెం ముందే వచ్చేస్తుంది కదా సిద్ధి, అని చేత మనకేం పోయేది ఏం లేదని వాళ్ళందరూ మళ్ళీ నిశ్చయించుకున్నారు. అవతారి గిరే శృంగా రుద్రం అహంగదస్తదా. అప్పుడు అంగదుడు దాన్ని ఆ గద్దని పై కొండపై నుంచి కిందకి దింపాడు. దింపి అన్నాడు, భభూర్ అక్షరజ నామ వానరేంద్ర ప్రతాపవాన్ మమ ఆర్య పార్థివ పక్షిన్ ధార్మికస్తస్య చాత్మజౌ. ఇంతకుముందు వృక్షరజుడు అనేటటువంటి ఒక వానరరాజు ఉండేవాడు, చాలా ప్రతాపవంతుడు, ఆయన నాకు పెద్దవాడు, నా గౌరవనీయుడు, ఆయనకి మేమందరం కూడా చుట్టాలము. మమారి అంటే నా తండ్రి, ఆయన కొడుకు ధార్మికుడు, ఆయన కొడుకు నేను. సుగ్రీవశ్చేవ వాలీచ పుత్రావో అఘబలావుభౌ లోకే విశృత కర్మాభూత్ రాజావాలి పితామమ. ఆయన వాళ్ళిద్దరూ కూడా అమోఘమైనటువంటి బలశాలులు. ఆయనకి ఇద్దరు కొడుకులు, సుగ్రీవుడు వాలి అని. వాళ్ళిద్దరూ కూడా లోకంలో తెలిసినటువంటి గొప్ప పనులు చేశారు. అందులో ఇప్పుడు రాజైనటువంటి వాలి నా యొక్క తండ్రి. రాజా కృష్ణశ్రీ జగత ఇక్ష్వాకూణ మహారథ రామో దశరథి శ్రీమాన్ ప్రవిష్టో దండకావణం. ఇది గొప్ప రాజులైనటువంటి ప్రపంచానికి అంతటి రాజులైనటువంటి ఇక్ష్వాకుడు రాజుల్లో మహారథుడు, దశరథి యొక్క కుమారుడు రాముడు శ్రీమంతుడు దండకావనంలో ప్రవేశించాడు. లక్ష్మణైన సభ్రాత్ర వైదేహ్య చాపి భార్య పితుర్నిదేశ నిరతో ధర్మ బంధానమాశ్రిత తస్య భార్య జనస్థానాత్ రావణైన హృతాబలాత్. ఆయన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోటి, భార్య అయినటువంటి వైదేహితోటి తండ్రి యొక్క ఆజ్ఞని పరిపాలిస్తూ ధర్మబంధాన్ని ఆశ్రయించి ఆయన భార్య అక్కడికి దండకారిణి వచ్చాడు. అక్కడ వస్తే ఆయన భార్య జనస్థానంలో రావణుడు రాక్షసుడు ఆయన ఎత్తుకుపోయాడు బలవంతంగా. రామస్సు పితుర్మిత్రం జటాయుర్ నామ గృధ్రరాడ్ దదర్శ సీతాం వైదేహీం హ్రీమాణం విహాయస రావణం విరధం కృత్వా స్థాపయిత్వా చ మైథిలీం పరిశ్రాంతశ్చ వృద్ధశ్చ రావణేన హతోరణే. ఆ రాముడికి తండ్రి దశరథుడికి స్నేహితుడు జటాయుర్ అనేటటువంటి గృధ్రరాజు, ఆయన సీతాదేవిని ఎత్తుకుపోవడం చూసినటువంటి వాడు రావణుడితో పోట్లాడి ఆయన రథాన్ని విరగ్గొట్టి ఆయన కింద పడేసింది. కానీ మైథిలిని కూడా విడిపించింది. కానీ అలిసిపోయి ఉండడం చేత, వృద్ధుడవడం చేత, రావణుడి చేత రణంలో చంపబడింది. ఏవం గురుధ్రువతస్తేన రావణేన బలియేస సంస్కృతశ్చాపి రామేణ గతశ్చతిముత్తమాం. రావణుడి చేతిలో బలవంతంగా బలవన్మరణం పొందినటువంటి ఆ గురుధ్రాన్ని శ్రీరామచంద్రుడు చూసి చక్కగా చేయవలసినటువంటి మరణ సంస్కారాలన్నీ చేశాడు. దానివల్ల ఆ జటాయువుకి ఉత్తమ గతులు వచ్చాయి. తతో మమ పితృవ్యేన సుగ్రీవేణ మహాత్మన చకార రాఘవసఖ్యం సో అవధి పితరం మమ మమ పిత్రావిరుద్ధో హి సుగ్రీవ సచివైస్స. నాకు పింతండ్రి అయినటువంటి సుగ్రీవుడు మహాత్ముడు రాఘవుడితోటి స్నేహం చేసుకున్నాడు. చేసుకుని మా తండ్రిని చంపడానికి ఆయన అడిగాడు. అంచేత సుగ్రీవుడికి మా తండ్రి గారికి విరోధం ఉంది. అంచేత ఆయన మా తండ్రి గారిని చంపించాడు. నిహత్య వారిణం రామ తతస్థమ అభిషేచయత్. ఆ వారిని రామచంద్రుడు చంపి సంహరించి సుగ్రీవుడిని అభిషేకించాడు. స్వరాజ్యే స్థాపితస్తేన సుగ్రీవ వానరాధిప రాజా వానర ముఖ్యానాం ఏన ప్రస్థాపిత వయం. అలాగ సుగ్రీవుడు వానరుకి అధిపతి అయ్యాడు. రాముడి చేత రాజ్యంలో అభిషేకింపబడి స్థాపింపబడ్డాడు.
एवं राम प्रयुक्तास्तु मार्गमाणास्ततस्तता वैदेहिम्नाधिगच्छामो रात्रौ सूर्य प्रभामिव అంచేత రామచంద్రుడి యొక్క పనిచేయడానికి సీతాదేవిని అన్ని చోట్ల వెతకడానికి మేము బయలుదేరాం. వెతికి మాకు అంతా వెతికాం, కానీ రాత్రివేళ సూర్యుడు ఎలా కనపడ్డాడో అలా మాకు కనపడలేదు. తేవగం తేవయం దండకారణ్యం విచిత్ర సుసమాహిత అజ్ఞానాత్ ప్రవిష్టాస్మా ధర్మిణ్యా వివృతం బిలం. అంచేత దండకారణ్యంలో అంతా వెతుకుతూ బాగా వెతుకుతూ అంతా వెతికి వెతికి ఒక మాకు తెలియకపోవడం వల్ల ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి గోహలో ప్రవేశించాము. మయేశ మాయాభీతం తద్బిలం చ విచిన్వతాం వ్యతీతస్తత్ర సో నో మాసో యోరాజ్ఞా సమయకృత. అది మయుడి చేత నిర్మింపబడిన మాయాబిలం అది, అందులో వెతికాము. కానీ వెతకడానికి మాకు ఒక నెల సమయం ఇచ్చాడు రాజుగారు సుగ్రీవుడు, అది దాటిపోయింది. దేవయం కపిరాజస్య సర్వే వచనకారిణ కృతాం సంస్థాం అతిక్రాంత భయాత్ ప్రాయం ఉపాస్మహే. ఆ రాజుగారి యొక్క ఆజ్ఞలు మేము ఎప్పుడూ మేము చేస్తూ ఉంటాం ఆయన వచనాన్ని, కానీ ఇప్పుడు దాటిపోయాము, ఆ మాటను చేయలేకపోయాం చేత భయపడిపోయి ప్రాయోపవేశం చేయడానికి మొదలుపెట్టాము. క్రుద్ధే తస్మిత్ కాకుత్సే సుగ్రీవేచ్చ సలక్ష్మణే కథానాపి సర్వేషాం తత్రనూ నాస్తి జీవితం. అంచేత మేము వెనక్కి వెళ్ళామంటే రామచంద్రుడు సుగ్రీవుడు లక్ష్మణుడు వాళ్ళందరూ కోపిస్తారు మా మీద, అక్కడికి వెళ్ళామంటే మాకు జీవితమేం ఉండదు అన్నాడు. ఇతర శ్రీమతి రామాయణ వాల్మీకి అదికే చతుర్ సహికాయం సహితాయాం కిష్కిందాకాండే రామ వృత్తాంత శ్రవణం నామ సప్త పంచాశ సర్గ.